సెవెంటీన్త్ జూలై నుంచి 31 జూలై వరకు డిఎస్సి ఎగ్జామ్ నిర్వహిస్తూ ఉన్నారు. ఆగస్టు 7-8 తేదీల్లో గ్రూప్ 2 పరీక్ష నిర్వహించారు. అంటే ఎగ్జామ్ మధ్య కేవలం 7 రోజుల సమయం మాత్రమే ఉన్నది. గతంలో కాంగ్రెస్ పార్టీ పిల్లలు ఎట్లా చదువుకుంటారు, కనీసం 2 నెలలు గ్యాప్ ఉండాలని చెప్పి మాట్లాడినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు పిల్లలు పోయి మాట్లాడితే అవకాశం లేదు అని చెప్పి ముఖం చాటేస్తున్నారు, మాట తప్పుతున్నారు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నారు. సంగీత అనే ఒక అమ్మాయి పరీక్షలు రాయడంలో తేదీలు దగ్గరగా ఉండి ఒత్తిడిలో ఆత్మహత్య చేసుకున్నదని కూడా ఆ పిల్లలు మా దృష్టికి తెచ్చారు. ఒత్తిడికి లోనైపోయి దగ్గర దగ్గర పరీక్షలు పెట్టడం ద్వారా ఇదే అశోక్ నగర్లో కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంటున్న సంగీత అనే అమ్మాయి ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అంటే నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకున్నా మీకు కనికరం లేదా? మీరు కళ్ళు తెరవరా? మీరు ఆనాడిచ్చిన భాషలు ఏమైపోయినాయి? ఆనాడిచ్చిన ఉపన్యాసాలు ఏమైపోయినాయి? ఇప్పటికైనా ఆ యువతకి ఇచ్చిన మాటకు అనుగుణంగా పరీక్షకు మధ్య 2 నెలల కాల వ్యవధిని పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 4వ అంశం, మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని, 7 లక్షల ఉద్యోగాలు నింపే బాధ్యత మాదని, 6 గ్యారంటీల్లో భాగమని ప్రమాణాలు చేశారు. 2 సంతకం పెట్టారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఆనాటి శాసనసభాపక్ష నాయకుడు, 2 సంతకాలు పెట్టి ప్రజల్ని నమ్మించారు. బాండ్ పేపర్లు రాసిచ్చారు, అన్ని పత్రికల్లో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. ఇది చూడండి అడ్వర్టైజ్మెంట్, ఒక్కొక్క పత్రికలో ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చారు. మేము 6 గ్యారంటీలు అమలు చేస్తాం, 7 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, ఇది మా జాబ్ క్యాలెండర్ ఇచ్చారు. ఏమైంది? ఎన్నికల ముందు జాబ్ క్యాలెండర్ ఇచ్చిన మీరు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలైనా జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదు అని నేను నిరుద్యోగ యువతి యువకుల పక్షాన్ని అడుగుతూ ఉన్నా. ఆనాటి మీ ఉపన్యాసాలు ఏమైనాయి? ఎందుకు జాబ్ క్యాలెండర్ ఇవ్వడం లేదు? మీరు 7 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇప్పటికే 6 నెలలైంది. ఏవి మరి 6 నెలల్లో 1 నోటిఫికేషన్ ఇచ్చారా? ఏవి మీ 2 లక్షల ఉద్యోగాలకు మీ ప్రణాళిక ఏది? మీ జాబ్ క్యాలెండర్ ఏది? అంటే ఆనాడు ప్రతిపక్షంలో మాటలు కోటలు దాటినాయి, నేడు అధికారంలోకి వచ్చినాక మీ చేతలు గడప దాటిన పరిస్థితి ఇది. ఇది నిరుద్యోగ యువతి యువకులను మోసం చేయడం కాదా? ఎందుకు 6 నెలలైనా మీరు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదో ఇలా యువతీ యువకులకు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 5వది, ఆ రోజు ఏమన్నారు, రాష్ట్రంలో 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, మేము అధికారంలోకి వస్తే మొదటి క్యాబినెట్లోనే మెగా డిఎస్సికి 25,000 ఉద్యోగాలతో నింపుతామని మాట ఇచ్చారు. ఏమైంది మీ మెగా డిఎస్సి? ఇవాళ ఎందుకు 11,000 ఉద్యోగాలకే పరిమితం చేశారు? ఆనాడు 25,000 ఖాళీలు ఉన్నాయని చెప్పిన మీరు ఇవాళ మెగా డిఎస్సిని 11,000కే ఎందుకు పరిమితం చేశారు? ఇచ్చిన మాట ప్రకారంగా ఉపాధ్యాయ ఉద్యోగాలను 25,000కు పెంచి మెగా డిఎస్సిని మరి నిర్వహించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతి యువకుల పక్షాన ఇవాళ ఈ